हाय फ्रेंड्स हेलो वेलकम टू सिरी मेतलगु चैनल एला उन्नारु मी अंदरू नेनैते चाला बागुन्नानंडि ई रोजु मी कोसं ओक मंची ज्यूस नि प्रिपेर चेयालनुकुंटुन्नानु सागडं वल्ल वेट लास् अवुतामु बॉडीलो उंडे चेडु कोलेस्ट्रॉल नु तग्गिंचे ज्यूस नेनु इप्पुडु ए विधंगा चेयालि एंटि अनेदि प्रासेस लोकि वेल्दां पोदंडि ई वाटर अनेदि मनं प्रिपेर चेसे मुंदु ई वाटर लो उंडे चिन्न चक्क मरियु जीलकर्र गुरिंचि कोन्नि विषयालु तेलुसुकुंदां దాల్చిన చెక్క అనేది ప్రాచీన కాలం నుండి వాడే ఒక సుగంధ ద్రవ్యం చెట్ల నుంచి తీసిన బెరడును మనం దాల్చిన చెక్కగా వాడతాం అంతేకాకుండా ఈ దాల్చిన చెక్క అనేది మంచి సువాసనను కూడా కలిగి ఉంటుంది మసాలా కర్రీస్లో అయితే ఈ దాల్చిన చెక్క అనేది కంపల్సరీ మనకు తెలిసిన విషయాలు మాత్రం ఇవే రుచి కోసం స్మెల్ కోసం కానీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందం కోసం వేసుకునే ఫేస్ ప్యాక్స్ లో కూడా ఈ దాల్చిన చెక్క పొడిని వాడతారు ఈ దాల్చిన చెక్క అనేది అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అతి ముఖ్య లక్షణం ఈ దాల్చిన చెక్క వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గుండె జబ్బులను దూరం చేస్తుంది క్యాన్సర్లను నివారిస్తుంది ఫ్యాట్ బర్నింగ్ అనగా చెడు కొలెస్ట్రాల్ను మన శరీరం నుంచి దూరం చేయడంలో ప్రముఖ పాత్ర అనేది వహిస్తుంది మనం ఈ జ్యూస్లో రెండవ పదార్థంగా కలిపిన జీలకర్ర ఉపయోగాలు చూద్దాం జీలకర్ర అనేది బాడీలో రక్తం యొక్క నిల్వలను తగ్గిస్తుంది అధిక రక్తపోటు సమస్యలను కూడా తగ్గిస్తుంది చర్మంపై ఏర్పడే ముడుతలను తగ్గించి చర్మం అనేది గ్లోగా ఉండేలా చేస్తుంది కడుపులో వికారాన్ని కూడా తగ్గిస్తుంది ఫ్యాట్ని తగ్గించే లక్షణాలు జీలకర్రలో అధికంగా ఉండటం వలన ఇది మన శరీరంలో ఉండే బరువు తగ్గడంలో ప్రముఖ పాత్ర అనేది వహిస్తుంది మనం ఇందులో యాడ్ చేసే ఇంకొక పదార్థం లెమన్ ఇందులో సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ వల్ల మనకి ఎన్నో యూజెస్ ఉన్నాయి ఈ నిమ్మరసాన్ని మనం గోరువెచ్చటి నీటిలో కనుక కలిపి తీసుకున్నట్లయితే బాడీలో ఉండే ఫ్యాట్ని తగ్గిస్తుంది శరీరం అనేది ముడతలు పడకుండా ఫ్రెష్గా ఉంచే లక్షణం సి విటమిన్లో ఉంటుంది ఈ తేనె వల్ల కూడా మన బాడీకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి సో ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈ జ్యూస్ని నేను చెప్పే ప్రాసెస్లో వాడి చూడండి వన్ వీక్లో మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్గా బర్న్ అయిపోతుందండి తప్పకుండా మంచి బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉంటాయి సో ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసం మనం ఇక్కడ గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాను ఇందులో మనం కలపడానికి వీలుగా ఒక రెండు దాల్చిన చెక్కలను తీసుకొని బాగా పౌడర్లా చేసుకున్నాను మిక్సీలో వేసుకొని నెక్స్ట్ ఇందులో కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను ఆ జీలకర్రని కూడా పౌడర్లా చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఇలా ఒక గ్లాస్ గోరువెచ్చటి నీరు తీసుకున్నాను అందులో హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్నాక మనం అందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను ఇందులో వన్ స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకుందాం ఫైనల్గా ఇందులో హాఫ్ చెక్క లెమన్ తీసుకొని యాడ్ చేసుకుందాం ఇలా లెమన్ అంతటిని వేసుకున్నాక మనం స్పూన్తో ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఇంకో విషయం ఏంటంటే వాటర్ అనేవి గోరువెచ్చగా ఉండాలి చల్లని వాటర్ యూజ్ చేయొద్దు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ జ్యూస్ని మనం పరగడిపిన ఒక గ్లాస్ నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ ఇలా వారం రోజులు చేసి చూడండి మన బాడీలో ఉండే మార్పు ఇస్తారు అండ్ ఈ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బాడీకి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను బయటికి తరిమేస్తుంది బాడీకి మంచి స్ట్రెంగ్త్ని అనేది ఇస్తుంది మన శరీరంలో ఉండే పార్ట్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి జీవక్రియ రేట్ను మెరుగుపరిచి ఆయుష్కాలాన్ని పెంచుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అసలు మర్చిపోకండి